టాలీవుడ్ హీరో నాని ఇటీవల శ్యామసింగరాయ ప్రీ రిలీజ్ ఈవెంట్లో భాగంగా ఏపీలో టికెట్ల రేట్లపై చేసిన కామెంట్ రాజకీయాలలో పెను దుమారం రేపింది ఇక టికెట్ల రేట్ల విషయం గురించి నాని మాట్లాడుతూ ఏపీలో టికెట్ల రేట్ల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరికాదని టికెట్ రేట్లు తగ్గిస్తే ప్రేక్షకులను అవమానించినట్టే అన్నారు అదేవిధంగా థియేటర్ల కంటే పక్కనే ఉన్న కిరాణా షాపుల్లో కలెక్షన్స్ ఎక్కువగా ఉందంటూ నాని చేసిన కామెంట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది ఇక నాని చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రుడు కూడా గట్టిగానే రియాక్ట్ అయ్యారు ఇష్టం వచ్చిన విధంగా రేట్లు పెంచుకుంటూ పోతే ఊరుకునేది లేదంటూ వ్యాఖ్యలకు గట్టిగా కౌంటర్ ఇచ్చారు ఈ విషయం హాట్ టాపిక్ గా మారినప్పటికీ సినీ ఇండస్ట్రీలో నిర్మాతలు దర్శకులు ఎవ్వరూ స్పందించడం లేదు ఇక తాజాగా దిల్ రాజు ప్రెస్మిట్ పెట్టి ఈ విషయంపై ఎవ్వరు వ్యక్తిగతంగా మాట్లాడవద్దని ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకుంటుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు ఇక తాజాగా మరొకసారి ఈ వివాదానికి కారణమైన కిరాణా కొట్టు కామెంట్స్ పై నాని తొలిసారిగా స్పందించారు తనకి కిరాణా కొట్టుకి కనెక్షన్ ఉందని చెప్పిన అతను తాను ఎవ్వరిని కించపరచాలని అలా మాట్లాడలేదు అన్నారు మంచి సినిమాతో వచ్చాను కానీ థియేటర్కి రీచ్ కాలేదనే బాధ అందరిలోనూ ఉంది అన్నాడు నాని ఇక ఈ విషయంపై స్పందిస్తూ నేను చేసిన కామెంట్పై స్పందించడానికి నేనేమి పెద్దగా ఇబ్బంది పడడం లేదు నేను మాట్లాడిన అన్న పదాన్ని పట్టుకుని తిప్పి తిప్పి అదే పదాన్ని పట్టుకుని దాన్ని భూతద్దంలో పెట్టి మరీ చూస్తున్నారు ఇక నేను చెప్పినది అసలు ఎవరికైనా అర్థమైందా థియేటర్స్ కంటే కిరాణా షాప్ కి బాగా వ్యాపారం అవుతుంది అంటే అది కిరాణా షాప్లను ఇన్సల్ చేసినట్టు కాదు చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే అమీర్పేట్ ఇమేజ్ హాస్పిటల్ పక్కన ఉన్న కిరాణా షాపు లాంటి ఎస్డీడీ కేఫ్ మా నాన్నగారికి ఉండేది హాస్పిటల్లో ఉండే పేషెంట్స్ కోసం ఆ చిన్న హోటల్లో కేఫ్ పెట్టారు నేను అయిన తర్వాత వెళ్లి కౌంటర్లో కూర్చునేవాడిని అంటూ క్లారిటీ ఇచ్చారు హీరో నాని